దేశంలో కరోనా ఉధృతి భారీగా పెరుగుతుంది. ఒక్క రోజులోనే కొత్తగా 62714 కరోనా కేసులు నమోదయ్యాయి. గత వారం రోజులుగా కొత్త కేసులు పెరుగుతూనే ఉన్నాయి. ప్రస్తుతం దేశంలో 486310 కేసులు నమోదయ్యాయి. కరోనా బారిన పడి ఇప్పటివరకు 161552 మంది మృతి చెందారు. దేశంలో కరోనా ఉధృతి భారీగా పెరుగుతోంది. ఒక్క రోజులోనే కొత్తగా 62714 కరోనా కేసులు నమోదయ్యాయి. గత వారం రోజులుగా కొత్త కేసులు పెరుగుతూనే ఉన్నాయి. ప్రస్తుతం దేశంలో 486310 కేసులు నమోదయ్యాయి. కరోనా బారిన పడి ఇప్పటివరకు 161552 మంది మృతి చెందారు. దేశంలో కరోనా ఉధృతి భారీగా పెరుగుతోంది. ఒక్క రోజులోనే కొత్తగా 62714 కరోనా కేసులు నమోదయ్యాయి. గత వారం రోజులుగా కొత్త కేసులు పెరుగుతూనే ఉన్నాయి. ప్రస్తుతం దేశంలో 486310 కేసులు నమోదయ్యాయి. దీనిపై మరింత సమాచారం మా ఢిల్లీ ప్రతినిధి రామకృష్ణ ఫోనిన్లో అందిస్తారు. రామకృష్ణ, చెప్పండి, కరోనా తీవ్రత ఎలా ఉంది? ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు? దాదాపుగా అన్ని టోటల్ గా ఎక్కడ లాక్డౌన్ అనేది లేదు. ఈ నేపథ్యంలో ప్రజలు బీభత్సంగా రోడ్డు మీదకి వస్తున్నారు, హిందూ వినోదంలో విహారయాత్రల్లో పాల్గొంటున్నారు. కానీ మాస్క్ పెట్టుకోకపోవడం వల్ల ఉంది, జాగ్రత్తలు తీసుకోకపోవటం వల్ల ఇలాంటి పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి అందరూ తగిన జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పి కేంద్రం చెప్తుంది. ఇప్పటికే దాదాపుగా కానీ మనం చూసుకున్నట్టుగా 6 కోట్లకు పైగా వ్యాక్సినేషన్ వేశారు. దాదాపుగా దేశ వ్యాప్తంగా కూడా ఒకసారి మనం కానీ లెక్కలు కానీ మనం పరిగణలో కానీ తీసుకున్నట్టుగైతే ఇప్పటిదాకా సుమారుగా 6,62,69,782 మందికి ఈ కోవిడ్ వ్యాక్సిన్ వేయడం జరిగింది. టోటల్ కేసులు చూసుకున్నట్టుగైతే మాత్రం 1,19,71,624 ఉన్నాయి. టోటల్ రికవరీస్ వచ్చి 1,13,23,762 ఉన్నాయి. మరి డెత్ టోల్ చూసుకున్నట్టుగైతే మాత్రం 1,61,552 మంది ప్రకారంగా దీనికి బాధపడ్డారు. మరి దీన్ని కేంద్ర ప్రభుత్వం చాలా హెచ్చరికలు జారీ చేసింది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కూడా ఈ అంశానికి సంబంధించి అప్రమత్తం చేస్తున్నారు, రాష్ట్ర ప్రభుత్వాన్ని అప్రమత్తం చేస్తున్నారు. అవసరమైతే మరోమారు అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో కూడా సమావేశం కావాలని ప్రధాని నిర్ణయించారు. ఓకే, రైట్ రామకృష్ణ, థ్యాంక్ యూ.
ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ 99 TV తెలుగు.